నమస్తే, ఏపీవీకి స్వాగతం. నేను మైశ్వరి. ముందుగా బులెటిన్ లోని హైలైట్స్. విజయ్ ట్రిబ్యూన్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం. మీడియా సమావేశంలో నారాయణ వెల్లడి. కమలనాథుల చెంతకు చంద్రబాబు, పార్టీల పొత్తుకు సంకేతాలు. లోక్పాల్ బిల్లుకు ప్రతిపక్షాలు సహకరించాలి, రాహుల్ గాంధీ పిలుపు. టీటీడీ చైర్మన్ ఈవోలకు చేదు అనుభవం, టీటీడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ భవనం వద్ద ఆందోళన. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్ ట్రిబ్యూన్ తీర్పుతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 75% నీటి లభ్యతను పాటించుకోకుండా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. జలాల పంపిణీలో రాజకీయ ప్రక్రియ ఉండాలని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత మళ్ళీ బ్రజేష్ ను నియమించవద్దని ప్రధానిని కోరామని తెలిపారు. ప్రాజెక్టు కలకు తిట్టుబడి పథకాలు తర్వాత తెలంగాణలో రాయలసీమలో బ్యాక్వర్డ్ ఏరియాలో కడుతున్నటువంటి ప్రాజెక్టులు ప్రాజెక్టులన్నింటికీ హోన వస్తారు. మేము దాని పరిశీలన చూపిస్తున్నట్టంటే బ్రిజేష్ కుమార్ మిశ్రా దగ్గర ఆంధ్రప్రదేశ్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఆయన ఇచ్చినటువంటి తీర్పులో కామెంట్లో కానీ సెల్ఫ్ కాన్ఫిడెంట్లో ఉన్నాయి. విరుద్ధమైనటువంటి భావాలు వాళ్ళ జడ్జిమెంట్లో ఉన్నాయి. దానికంటే స్థిరం చేసిన తర్వాత మన రాష్ట్రానికి బ్రిజేష్ కుమార్ మిశ్రా తీర్పు అన్యాయం జరిగింది, నేల పంపిణీలో అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఈ 75% డిపెండ్ పోయితేనే దానిపై టిచ్ చేసేటువంటి అర్హత ఆయనకి లేదు. బీజేపీతో టీడీపీ దోస్తీ ఖాయమా? రెండు పార్టీల మధ్య పాత స్నేహం చిగురిస్తుందా? భోపాల్ కు వెళ్లిన చంద్రబాబును చూస్తే ఈ ప్రశ్నలకు సానుకూల సమాధానాలు వచ్చేలా ఉన్నాయి. కమలనాథులు చంద్రబాబుకు ఇచ్చిన ప్రాధాన్యం, ఆ పార్టీ అగ్రనేతలతో బాబు వరుస భేటీలు రెండు పార్టీల పొత్తుకు సంకేతాలిస్తున్నాయి. శనివారం మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. దీనికి ముందు చంద్రబాబు నరేంద్ర మోదీతో గంటసేపు చర్చలు జరిపారు. చంద్రబాబును ఎన్డీఏ కన్వీనర్గా నియమిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రమాణ స్వీకార వేదికపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు వరుసబెట్టి కరచాలనాలు, ఆలింగనాలు చేశారు. అద్వానీ, రాజ్నాథ్, సుష్మా స్వరాజ్లతో విడివిడిగా చర్చలు జరిపారాయన. ఈ సందర్భంగా విభజన ప్రక్రియ జరుగుతున్న తీరును కమలనాథుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. శివసేన, అకాలీదల్ లాంటి బీజేపీ మిత్రపక్షాల నేతలు హాజరైనా వారెవరికీ లభించని ప్రాధాన్యం చంద్రబాబుకు బీజేపీ నేతలిచ్చారు. శుక్రవారం జైపూర్లో వసుంధరరాజే ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. కానీ రాష్ట్రానికి విభజన ముసాయిదా బిల్లు రావడంతో ఆయన జైపూర్కి వెళ్లలేకపోయారు. తాజాగా భోపాల్లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుకు లభించిన ప్రాధాన్యం ఈ రెండు పార్టీల దోస్తీపై అంచనాలను పెంచింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లడంలో పొత్తుల మతలబు లేదని టీడీపీ ఎమ్మెల్యే పైయావుల కేశవ్ చెప్పారు. రాజకీయ పొత్తులపై ఎన్నికల సమయంలోనే టీడీపీ ఆలోచిస్తుందని చెప్పుకొచ్చారాయన. చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ కాబోతున్నారని, మళ్లీ చక్రం తిప్పుతారని మరికొందరు నేతలంటున్నారు. అంతేకాకుండా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను ఏకం చేసే సత్తా చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎర్రబెల్లి దయాకర్ తెలిపారు. బీజేపీతో పొత్తుపై టీడీపీ అధికారికంగా ఏమీ చెప్పకపోయినప్పటికీ ఆ పార్టీలో కొంతకాలంగా చర్చ జరుగుతుంది. మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఆ రెండు పార్టీల అగ్రనేతల మధ్య తరచుగా చర్చలు సాగడం రాజకీయంగా కొత్త సమీకరణలపై అంచనాలు మాత్రం పెంచాయి. విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కలకలం సృష్టిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై కేంద్ర మంత్రి పినబాక లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు.
విభజన బిల్లు పార్లమెంటులో వీగిపోయేలా సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన ఆ ఎంపీల తీరు గోడ మీద పిల్లుల్లా ఉందని ఎద్దేవా చేశారు. విభజన అందరూ ఆమోదం తెలపడం వల్లే సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు. సపరేషన్కి ఒప్పుకొని ఉత్తరాలు ఇచ్చి ఈ రోజున మళ్ళీ అందరు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటప్పటికీ మేమనలేదని కొంతమంది చొక్కాలు చించుకొని అరుస్తున్నారు. ఊరందరికన్నా ముందు ప్యాకేజీలు మాట్లాడారు. అందరు అన్నప్పుడు మనం కూడా అందరు భావాలు ఇవేనేమో అనుకొని ఆవిడ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆవిడ పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళ స్వలాభం కోసం పార్టీ అధికారంలో ఉంది అని చెప్పని జలగల్లాగా ఆఖరి నిమిషం వరకు పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి అన్నీ అనుభవించేసి ఆఖరి రాజీనామా పెడతారే. లోక్పాల్ బిల్లు అనేది జాతీయ స్థాయిలో అత్యంత ప్రాముఖ్యం గల బిల్లు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు సహా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని ఆయన కోరారు. అందరి నుంచి మద్దతు లభిస్తే బిల్లును ఆమోదింప చేసుకోగలమని ఆయన చెప్పారు. లోక్పాల్ బిల్లును ఆమోదింపజేయాలని ఎంతో కాలంగా తాము కృషి చేస్తున్నామని, అయితే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం వల్ల అది సాధ్యం కావడం లేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. లోక్పాల్ అనేది అవినీతిపై ప్రతి ఒక్కరూ సంధించగల బ్రహ్మాస్త్రమని, అందువల్ల ప్రజాశ్రేయస్సు దృష్ట్యా దీనిని అందరూ ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బుల్టన్ ఎపిసోడ్ బ్రేక్.